हाई लिजनर्स तेलुगु ऑडियो वंटलकु स्वागतम। ईरोज़ मनं कॉलीफ्लावर पराठा लेदा गोबी पराठा अनि कूडा दीनि अंटारु। दीनि एला तयारु चेयालो चूद्दाम। कॉलीफ्लावर पराठाकि कावाल्सिन पदार्थालु रेंडु कप्पुल गोधुम पिंडि, कॉलीफ्लावर मुक्कलु ओक कप्पु, रेंडु टेबल स्पून्स कोत्तिमीर, पच्चिमिर्चि रेंडु, गरम मसाला अर टी स्पून, कारं अर टी स्पून, नूने तगिनंत, अलागे उप्पु तगिनंत, मरियु అల్లం చిన్న ముక్కలుగా తరిమి పెట్టుకున్నది ఒక చెంచా. ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. కాలీఫ్లవర్ ముక్కల్ని కొద్దిగా ఉప్పు వేసి ఒక గిన్నెలో ఉడికించి నీళ్లు వార్చి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికించిన కాలీఫ్లవర్ని తురుమడము లేదా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్, పచ్చిమిర్చి మరియు కారం, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు వేసి పిండిని ముద్దలా తడిపి పెట్టుకోవాలి. ఇలా తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న ముద్దలు తీసుకొని మీడియం సైజులో చపాతీలను చేసుకోవాలి. ఒక చపాతీ ఉంచి దానిపై కాలీఫ్లవర్ మిశ్రమం వేసి మరో చపాతీని పెట్టాలి. ఈ రెండింటిని రోల్ చేసి మళ్ళీ దాన్ని చపాతీలో ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకొని పెట్టుకున్న పరాటాలన్నీ పేనం వేడి చేసి, పేనం కాగాక దానిపై మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పరాటాలను వేసి నూనె వేస్తూ దూరగా వేయించి కాల్చుకోవాలి. అంతే గోబీ పరాటా లేదా కాలీఫ్లవర్ పరాటా వడ్డించడానికి సిద్ధం.